జావాస్క్రిప్ట్ లో రెడ్యూస్ మెథడ్స్. ఈ రెడ్యూస్ మెథడ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ రెడ్యూస్ మెథడ్స్ లోపల బేసిక్ గా ఈ ESX మ్యాప్ గాని రెడ్యూస్ గాని ఫిల్టర్ గాని, సో ఈ మెథడ్స్ లోపల మనకి యారో ఫంక్షన్స్ ఎందుకోసం ఉపయోగిస్తారు, లైక్ ఈ యారో ఫంక్షన్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ రెడ్యూస్ మెథడ్ లోనే యారో ఫంక్షన్స్ ని సింగిల్ లైన్ లో మనం ఎలా రాయాలి, అంటే మల్టిపుల్ లైన్స్ కోడ్ మనం డిక్రీజ్ చేసి సింగిల్ లైన్ లోపల మనం ఎలా రాయాలి అనేది కూడా మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, సో ఇక డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రెడ్యూస్ మెథడ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి, లైక్ సాలరీస్ కానీ ఇంకేదైనా నెంబర్స్ కానీ ఇంకేమైనా కానీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ రెడ్యూస్ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మీకు డైరెక్ట్ కోడ్ రాసుకుంటాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, సో కాన్స్ట్ అని. సో నెంబర్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, సో ఇక్కడ వచ్చేసి ఒక ఎరే తీసుకుంటున్నాను. సో 1, 2, 3, 4, 5, సో ఒక 5, 6 నెంబర్స్ తీసుకున్నాను. మిస్టర్ మీకు ఏ నెంబర్స్ కావాలంటే ఆ నెంబర్స్ తీసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం ఒక నెంబర్స్ అంటే ఒక ఎరే, లైక్ ఒక ఎరే తీసుకున్నప్పుడు ఒక వేరియబుల్ కి ఒక ఎరే అసైన్ చేసినప్పుడు, సో ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ లైన్ కి వెళ్ళి మనం కావాల్సిన ప్రాసెస్ ని మనం చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకొని దానికి రెడ్యూస్ మెథడ్ అప్లై చేసి, సో అలా కాకుండా ఈ యారో ఫంక్షన్స్ తో అడ్వాంటేజ్ అంటే డైరెక్ట్ ఇక్కడనే మనం రెడ్యూస్ మెథడ్ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు అంటే సింగిల్ లైన్ లోనే రాయొచ్చు రెడ్యూస్ మెథడ్. సో ఇక్కడ రెడ్యూస్ మెథడ్ రాసి సింపుల్ ఏం లేదు ఇక్కడ మనకు. సో రెడ్యూస్ మెథడ్ రాసినప్పుడు ఇక్కడ ఒక అక్యుములేటర్ అండ్ కరెంట్ వాల్యూ అని ఉంటుంది. కరెంట్ వాల్యూ అండ్ అక్యుములేటర్, అక్యుములేటర్ ఇస్ నథింగ్ బట్ ఇనిషియల్ వాల్యూ అనమాట. సో లైక్ ఒక ఏమంటారు అంటే, దీన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక చిన్న బ్యాంక్ అనుకోండి. సో బ్యాంక్ లోపల ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ 0 ఉంటుంది. సో మనం ఒక్కొక్క వాల్యూ మనం కరెంట్ వాల్యూ తోటి యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అలా అనమాట. సో ఈ అక్యుములేటర్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఒక బ్యాంక్ అనుకోండి. సో కరెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ నెంబర్స్ అనుకోండి. సో అలా మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది. సో ఒక మీకు క్యాలిక్యులేషన్ చేసేప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, మీకు అర్థం కాకపోతే టెన్షన్ పడకండి. సో లైక్ సింపుల్ గా నేను ఇక్కడ మీకు ఏది కావాలంటే అది కూడా తీసుకోవచ్చు, టోటల్ నెంబర్స్ అండ్ నెంబర్స్ అని. సో దట్స్ యువర్ చాయిస్. సో ఇది బేసిక్ గా అంటే ప్రతి ఒక్కరు నార్మల్ గా తీసుకునేది అందుకోసం కాబట్టి నేను ఇలానే తీసుకుంటున్నాను. సో కరెంట్ వాల్యూ, సో అక్యుములేటర్ ఇస్ ఈక్వల్ CURR ఏంటి కరెంట్ వాల్యూ. సో దెన్ మనకు యారో ఫంక్షన్ తీసుకోవాలి కాబట్టి యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో డైరెక్ట్ వీటిని క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి, అంటే మనం నెంబర్స్ ఇప్పుడు యాడ్ చేయాలి. సో అందుకోసం సింపుల్ ఏం లేదు, అక్యుములేటర్ ప్లస్ CURR అంటే కరెంట్ వాల్యూ, వచ్చిన వాల్యూని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కామా 0, ఈ 0 మనకు ఎందుకోసం యాడ్ చేయాలి అంటే, ఈ 0 అనేది డెఫినెట్ గా ఉండాలి. అంటే మనం ఎలాంటి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయనప్పుడు, అంటే ఎలాంటి డైరెక్ట్ 0 తోటి, అంటే మనం ఇక్కడ వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఎంటీ ఎరే గా మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఎలాంటి ఎర్రర్స్ రాకుండా, అంటే మనకు బ్యాంక్ లో ఇనిషియల్ గా ఎలాంటి బ్యాలెన్స్ లేకున్నప్పుడు. సో మనం ఏదైనా ఒక లైక్ ట్రాన్సాక్షన్స్ కన్నా జరిగిన, అంటే ఎలాంటి బ్యాలెన్స్ లేనప్పుడు మనం ఒకవేళ క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు, సో మనకి ఎర్రర్స్ జనరేట్ చేయకుండా 0 రూపీస్ ఉన్నాయని మనకు చెప్పడానికి. సో ఇక్కడ మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, అంటే ఇది కూడా వాల్యూస్ ని యాడ్ చేసుకుంటూనే వెళ్తుంది. సో అలా ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్ గా మీరు దీన్ని మ్యాండేటరీగా పెట్టాలి, సో పెట్టకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే, అంటే కొన్ని సిచ్యువేషన్ లోపల ఎర్రర్స్ వస్తాయి. సో నార్మల్ గా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది, బట్ కొన్ని సిచ్యువేషన్ లోపల మనకు ఎర్రర్స్ వస్తాయి. సో ఇంతే. సో దీన్ని కన్సల్ట్ లాగ్ చేస్తున్నాను నెంబర్స్ అని. సో నేను రన్ చేస్తున్నాక ఎగ్జాక్ట్ గా సో వాల్యూ వస్తుంది 21 ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ నుంచి మనకు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళింది మనకు 21 అనేది ప్రాపర్ ఆన్సర్ వచ్చేసింది. సో ఇది మనకి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే, ఫస్ట్ మనకు ఇది రైట్ టు లెఫ్ట్ కి వెళ్తుంది, ఇంకోటి రెడ్యూస్ రైట్ ఉంటుంది లెఫ్ట్ టు రైట్ రావడానికి. సో ఇది మనకు లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళినప్పుడు ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫస్ట్ 0 కదా, తర్వాత 1. సో ఈ వాల్యూస్ ఎంత, 1 అవుతుంది. సో ఇది మనకు పక్కా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్. సో నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ కరెంట్ వాల్యూ ఉంది కదా, సో ఈ కరెంట్ వాల్యూ 2 కదా, సో దీన్ని 2 తీసుకుంటుంది. సో ఇస్ ఈక్వల్ టు ఎంత, 3 అవుతుంది. సో ఇది 3 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది 2. సో ఇది 3 వాల్యూ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 3. సో ప్లస్ మనకి ఎంత ఉంది, 3. సో ఇస్ ఈక్వల్ టు 6. సో ఇలా ప్రాపర్ గా మనకు స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే దీని క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇలానే మనకు అనుకున్న వాల్యూ గెట్ ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇది రెడ్యూస్ మెథడ్. సో ఐ థింక్ ఈ రెడ్యూస్ మెథడ్ స్టార్టింగ్ లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. బేసిక్ గా ఇంతకుముందు మీరు చూసిన రెడ్యూస్ మెథడ్స్ కి ఈ మెథడ్స్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. లైక్ ఎలాంటి నేను సింగిల్ లైన్ లో రాశాను కాబట్టి కోడ్ సింపుల్ సేమ్ ప్రాసెస్ ఒకటే, అందుకే యారో ఫంక్షన్స్ అనేది ఇంత ఫేమస్. లైక్ సింగిల్ లైన్ లోనే ఇప్పుడు ఇదే కోడ్ ని మనం నార్మల్ గా రాయాలంటే 3-4 లైన్స్ పడుతుంది, ఆల్మోస్ట్ 5 లైన్స్ కూడా పడుతుంది. జస్ట్ సింగిల్ లైన్ లోనే రాశాను. సో ఇలా మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యారో ఫంక్షన్స్, అందుకే ES6 వర్షన్ లోపల అంత ఫేమస్ అది. సో ఈ రెడ్యూస్ మెథడ్ అనేది బేసిక్ గా క్యాలిక్యులేషన్ చేయడానికి, బేసిక్ గా ఇంకా ఫ్యూచర్ లోపల మీకు ఏదైనా ఫుల్ లెంత్ వీడియో కానీ ఇంకేదైనా ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.